మన దళితులు బాగుపడాలి దళితుల పేదరికం పోకపోతే మనకు ముఖం మంచిగా ఉండదు శరీరంలో ఏ ఒక్క భాగం బాగలేకున్నా శరీరం బాగున్నట్టు కాదు మీరందరూ చూస్తూ ఉన్నారు బయట చాలా మంది కళ్ళు మండుతూ ఉన్నాయి నేను కొన్ని విషయాలు ముందరికి చెప్తాను దళిత బంధు ఈ సంవత్సరం ఒక నలభై వేల కుటుంబాలకు ఇచ్చుకుంటా ఉన్నాం మొత్తం పదిహేడు లక్షల కుటుంబాలనై సంవత్సరానికి రెండు మూడు లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి పది లక్షల రూపాయలు మంజూరు చేసుకోబోతా ఉన్నాం ఈ మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు వేల కుటుంబాలకు వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాం దళిత బంధులో ఉన్న తమాషా పది లక్షల రూపాయలు ఇవ్వడమే కాదు నా దళిత సోదరులు ఇలా మెడికల్ షాపుల ఓనర్లకు రిజర్వేషన్ పెట్టినాం ఫర్టిలైజర్ షాప్లలో రిజర్వేషన్ పెట్టినాం హాస్పిటల్లకు హాస్టల్ సప్లై చేసే సామాన్లలో రిజర్వేషన్లు పెట్టినాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు పెట్టినాం బార్ షాప్లో వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ పెట్టినాం ఇంతకుముందు ఏ ఒక్క దళిత సోదరునికి ఒక వైన్ షాప్ లేకుండే ఒక బార్ షాప్ లేకుండే కానీ ఇలా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని రెండు వందల అరవై మంది బార్ షాపులు కూడా వైన్ షాప్ కూడా నడుపుతా ఉన్నారు ఈ రకమైన దళితులు భారతదేశంలో ఎక్కడ కూడా లేరు ఈ అవకాశాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు ఇది వాస్తవం ఇదంతా కూడా మీ కండ్ల ముందర ఉంది నేను అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి